ప్రైవేట్ విద్యా సంస్థలు తెరిపించి తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద టీలిఫ్ ఆధ్వర్యంలో ప్రైవేట్ విద్యా సంస్థల అధ్యాపకులు ఉపాధ్యాయ బృందం నాగార్జున సాగర్ లో ఆత్మ బలిదానం చేసుకున్న ఘటనకు నిరసనగా ఆందోళనలో భాగంగా మృతుని ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రైవేట్ విద్యా సంస్థలు పనిచేసే అధ్యాపక ఉపాధ్యాయులకు సిబ్బందికి గత సంవత్సరంగా జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని అయితే విద్యా సంస్థలు తెరిపివ్వాలని లేనట్లయితే తమకు కరోనా భృతి ఇప్పించాలని డిమాండ్ చేశారు. మొదటిసారి కరోనా దెబ్బకి 12 నెలల కాలం అంటే ఒక విద్యా సంవత్సరం పూర్తిగా కోల్పోయి బతుకులు ఆగమైన సందర్భంలో ఫిబ్రవరిలో ప్రారంభమైన పాఠశాలలు కేవలం 40 రోజుల పాటు మాత్రమే నడిపి నిండు శాసనసభ సాక్షిగా కరోనా సాకుతో ప్రైవేట్ విద్యా సంస్థలన్నింటినీ ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలు అన్నింటినీ కరోనా పేరు చెప్పి మూత వేసి వేలాది పాఠశాలను కళాశాలను మూసేసి లక్షల సంఖ్యలో ఉన్న ప్రైవేట్ నిరుద్యోగుల జీవితాలను తాడుకుంటున్నది ప్రభుత్వం. వాస్తవంగా అనేక మంది మిత్రులు నిరుద్యోగులు ఉద్యోగాలు రాని మిత్రులు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉపాధి పొందుతూ ఉన్నారు. ఆ ఉపాధిని కూడా చెడగొట్టి ఈ ప్రభుత్వం కేవలం ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగుల కోసమే అన్నట్టు బీఆర్సీలు పెంచి ఆనందంగా సంబరాలు ఒకవైపు ఉంటే మరొకవైపు నిరుద్యోగులు ఈ రకంగా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ బీఈడీలు ఎంఈడీలు చేసిన విద్యార్థులు లంబాడు తండాకు చెందిన సురేష్ నాయక్ సోదరుడు ఒక నిరుద్యోగి సూసైడ్ సెల్ఫీ వీడియోతో చనిపోయిన ఈ ప్రభుత్వాన్ని చూస్తుంటే నిరుద్యోగుల పరిస్థితి ఇంకా కూడా వాస్తవ దృక్పథానికి వస్తలేరు పాలకులని తెలుస్తూ ఉంది. మరి ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేసే మరొక దళిత సోదరుడు మేనం రవికుమార్ ఎక్కడైతే నాగార్జున సాగరంలో ఈరోజు నాయకులంతా కరోనా రాదండి, వందల సంఖ్యలో తిరిగితే కరోనా రాదు, మాస్క్ పెట్టుకోకుండా కరోనా రాదు నాయకులు కదా, ప్రైవేట్ బళ్లలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉపాధ్యాయులు పోతుంటే ప్రైవేట్ విద్యా సంస్థలు మూసి కరోనా సాకుతూ మా జీవితాలను మరొకసారి రోడ్డుకెక్కించే ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. సోదరుడు రవికుమార్ చాలీ చాలని జీవితంతో దళిత సామాజిక వర్గానికి చెందిన బిడ్డ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి తన స్వయం ఉపాధిని చిన్న టీచర్గా పనిచేస్తుంటే పాఠశాలలు బంద్ అయిన క్రమంలో ఉపాధి కరువై తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సోదరుని ఆత్మకు శాంతి చేకూరాలని అందరం కూడా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం పాలకులు గ్రౌండ్ రియాలిటీని గమనించాలి. ఆ రోజు పోరాటంలో ముందున్న యువకులంతా ఈరోజు రోడ్డెక్కి నినాదాలు చేస్తూ ఉన్నారు. మీరు కరోనా కోసం లాక్డౌన్ ప్రకటిస్తారా ప్రకటించండి, విద్యా సంస్థలు మొత్తానికి తెరవరా మీ ఇష్టం, మా జీవితాల్లో వెలుగునింపే కరోనా భృతిని ప్రకటించండి కనీసం. లాయర్లు ఒక స్టేజ్లో మీరు ఇచ్చినారు, అక్కడికి వలస కూలీల మీద ఉన్న సానుభూతి కూడా మా ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేసే వ్యక్తుల మీద మీకు లేదు. ఏం పాపం చేసినాం మేము? విద్యా సంస్థలో పనిచేయడమే మేము పేపర్ చేసిన పాపమా? విద్యార్థులకు చదువు చెప్పడమే మేము చేసిన పాపమా అని అడుగుతా ఉన్నాం. ప్రైవేట్ విద్యా సంస్థల సంస్థలు కావా,
ఇక్కడ పనిచేసే లెక్చరర్లు మీ దృష్టిలో లేరా? మీ పిల్లలు కూడా ప్రైవేట్ సంస్థలోనే చదువుతున్నారు, మర్చిపోకండి. ఏ ఎమ్మెల్యే కొడుకో ఏ ఎంపీ కొడుకో గవర్నమెంట్ స్కూల్కి పోడు. విద్యాబోధన చేసేది మేము. మేమందరం ఈరోజు రోడ్డును పడి అడుగుతా ఉన్నాం మీ ప్రభుత్వాన్ని. తెరిపిస్తే బళ్ళు తెరిపించండి, లేదంటే కరోనా బుర్తిని ప్రకటించాలి. తక్షణమే కరోనా బుర్తిని ప్రకటించాలి. లక్షల సంఖ్యలో ఉన్న మా ప్రైవేట్ ఉపాధ్యాయ మిత్రులందరినీ ఆదుకోవాలి. ఈ ఆత్మహత్యల పరంపర కొనసాగకూడదు. దీనికి ఒక స్పష్టమైన పరిష్కారంతో గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు ముఖ్యమంత్రి వర్యులు కూడా స్పందించాలి తక్షణమే. మరి మరొకసారి అధికారంలో ఉన్న శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యుల్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరందరూ ఒక్కొక్కరి జీతాన్ని త్యాగం చేసి పక్కన పెడితే జిల్లాలో ఉన్న 2000 మంది ప్రైవేట్ టీచర్ల కడుపులు నింపొచ్చు. ఎందుకు ఆలోచన చేయరు? ఈ ఓట్లతో కాదా మీరు అధికారంలోకి వచ్చిందని ఇక్కడ ఉన్న అందరు అధికార పార్టీ మిత్రులను అడుగుతా ఉన్నాం. ఎందుకు మా కష్టాలు మీకు పట్టవా? మా గోడు మీకు వినపడదా? ఈ ఒక్కరో వీడియో తీస్తేనే స్పందిస్తారా? మేమందరం తీయమంటే తీసి పంపుతాం రేపటి నుంచి ప్రభుత్వానికి. మరి ఒక్కడు స్పందించారు? ఒక నాయకుడు ముందుకు రాడు. బీఆర్సీలు పెంచుతానేమో సంబరాలు, క్షీరాభిషేకాలు చేస్తూ ఉన్నారు. మరి మాకేం అభిషేకం చేయాలి? మా త్యాగాలను ఎవరు గుర్తించాలి? ఆ రోజు పోరాటం నుంచి ఈరోజు మరో పోరాటం సిద్ధమవుతున్నా. ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేసే ప్రతి టీచర్, టీచింగ్, నాన్ టీచింగ్ లెక్చరర్స్ అందరికీ తక్షణమే కరోనా బుర్తిని ప్రకటించాలి. వీలునంత త్వరగా మా విద్యా సంస్థలన్నీ ఓపెన్ చేయాలని కోరుతూ మిత్రులందరికీ మరొకసారి కోరుతున్నాం. ఆత్మహత్యలకు ఎవరు పాల్పడద్దు. మనం కోరుకున్న బంగారు తెలంగాణ, మన పోరాటాల ఫలితంగా మనం సిద్ధించుకున్న తెలంగాణలో మన చావుకి అర్థం లేదు. పోరాడదాం, ఎంత దూరం మనం వెళ్దాం, ఈ ప్రభుత్వ విధానాలను ఎండగడదాం, మనకి న్యాయం జరిగేదాకా పోరాడదాం, మేధావి వర్గాన్ని కలుపుకుపోదామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి సోదరుని మరణానికి చింతిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుని వేడుకుంటూ ప్రైవేట్ లెక్చరర్ల ఐక్యత, కరోనా బుర్తిని వెంటనే, ప్రైవేట్ విద్యా సంస్థలు వెంటనే. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లో ఒక ప్రైవేట్ లెక్చరర్ ఆకలి బాధలు తట్టుకోలేక రవికుమార్ అనే ఒక ప్రైవేట్ టీచర్ సూసైడ్ చేసుకోవడం జరిగింది. దానికి సానుభూతి, దానికోసం ఈరోజు మా లెక్చరర్స్ జగిత్యాల జిల్లాలో లెక్చరర్స్ అందరు సమావేశమై అతనికి అశ్రు నివాళులు అర్పించడానికి తహసీల్ చౌరస్తా దగ్గరికి రావడం జరిగింది. ఇదే తహసీల్ చౌరస్తా వేదికగా ఎన్నో ధర్నాలు, ర్యాలీలు చేశాం మేము. బట్ అయినా కానీ ఒక్క ప్రజాప్రతినిధి స్పందించలేదు, ఒక్క ఎమ్మెల్యే స్పందించలేదు, ఒక్క ఎమ్మెల్సీలు కూడా స్పందించలేదు. మా ఓట్లతో గెలిచిన ఎమ్మెల్సీలు కూడా స్పందించలేదు. మరి మేము తెలంగాణ లెక్చరర్స్, మేము తెలంగాణ పౌరులమా? అసలు మేము తెలంగాణ పౌరుల కింద రామా అని చెప్పి నేను ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాను. మేము ఈరోజు 10 నెలల నుంచి ప్రైవేట్ టీచర్లు ఆకలి బాధతో చనిపోతూ సూసైడ్లు చేసుకుంటూ, నిరుద్యోగులు సూసైడ్లు చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. తెలంగాణ సమాజం మొత్తం సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి మీరు చేసే పనులకు. ఈరోజు మీరు కాకుండా సామాన్య ప్రజలైనా బార్బర్ షాప్ యజమాని, మేము ప్రైవేట్ టీచర్లు, రండి మీకు ఫ్రీగా కటింగ్ చేస్తాం. ఈరోజు ఇంకో ఇమ్రాన్ అనే ఒక మెకానిక్, బైక్ మెకానిక్ బ్రదర్, ప్రైవేట్ టీచర్లు మేము మా దగ్గర రండి, మీకు మెకానిక్ మేము ఫ్రీగా చేస్తాం. 100 రూపీస్ వరకు ఐటమ్స్ కూడా మేమే ఇస్తాం, ఫ్రీ సర్వీస్ చేస్తామని చెప్పి మెకానిక్ ఇమ్రాన్ ఖాన్ అనే ఒక మెకానిక్ స్పందిస్తుండు. సాధారణ జనానికున్నంత స్పందన ప్రజాప్రతినిధులకు లేదా? సాధారణ జనాలకున్న స్పృహ మీకు లేదా ప్రజాప్రతినిధులకు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు రవికుమార్ మృతి మీరు ఎన్నికలు నిర్వహించే నాగార్జునసాగర్లోనే సిగ్గు బాధి చనిపోవడం సిగ్గు చేయటం, మీరు కరోనా పేరుతో అక్కడ ర్యాలీలు నిర్వహిస్తారు, ప్రతి ఇంటింటికి గడప గడప ప్రచారం చేస్తారు, అదే నాగార్జునసాగర్లో చనిపోయిన రవికుమార్ మృతికి కనీసం ఒక్కరన్నా స్పందించరా? అక్కడ మంత్రి ఉన్నారు, సూర్యాపేట మంత్రి జగదీశ్వరరావు, ఆయన జగదీశ్వర రెడ్డి, ఆయన స్పందించిండా? ఇప్పుడు ఎన్నికల సభ నిర్వహించుకుంటారు, ఇంటింటి ప్రచారం చేసుకుంటారు, అక్కడ కనీసం ఒక్క నాయకుడైనా సోదరుడు మృతికి స్పందించిరా? కనీసం ఒక్క మాటనే మాట్లాడిరా? ఎవరు మాట్లాడలేదు. ఇంకా ఇలాగే చావులు పెరగాలనా? మా ప్రైవేట్ టీచర్లు, ప్రైవేట్ లెక్చరర్లు రోడ్ల మీద పడి ఆకలి చావులతో మరణించాలనా అని ప్రభుత్వాన్ని సూటి